2021-22 సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ 2,30,000 కోట్లకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్ ని కేవలం 6 రోజులకు మాత్రమే చర్చల పరిమితం చేసి మార్చేపించుకొనిపోయినటువంటి వైనం తీవ్ర ప్రతిపక్షంగా తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. దాదాపు 30 రోజులు నడవాల్సినటువంటి బడ్జెట్ సమావేశాలని 6 రోజులకే పరిమితం చేసి ఇంత బడ్జెట్ పైన సుదీర్ఘంగా చర్చించి ఆ చర్చల ద్వారా పాస్ చేసుకోవాల్సినటువంటి బడ్జెట్ ని 6 రోజులకు పరిమితం చేసి అందులో 6 రోజుల్లో కూడా మమ్మల్ని సక్రమంగా మాట్లాడలేకుండా ప్రతిపక్షాలు చెప్పేదాన్ని సరిగా పరిణగల్లో తీసుకోకుండా పాస్ చేసుకోకపోయిన వైనం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇది నియంతృత్వ పాలనలాగా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలాగా లేదు. శాసనసభ సమావేశాలు ఒక అలంకారప్రాయంగా మిగిలిపోయింది తప్ప అర్థవంతమైనటువంటి చర్చలు జరగడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము చాలా విషయాలు ఈ శాసనసభలో బడ్జెట్ సందర్భంగా సంక్షేమ రంగానికి సంబంధించి లేదా నీటిపారుదల రంగానికి సంబంధించి కృష్ణా నదిపైన జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పక్క రాష్ట్ర ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఆపటంలో కానీ